వెల్కమ్ టు నావ టీవీ న్యూస్. సంక్షేమ పాలన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే సాధ్యమని, ప్రజాసేవ చేయడంలోనే చాలా సంతృప్తి ఉంటుందని ఎంపీపీ కారేసుదా శ్రీనివాసరావు అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామ శివారు కోనపాపపేట ఎంపీపీ ఇంట ఆవరణంలోని ఏర్పాటు చేసిన గృహ సారథులు కన్వీనర్ల సమావేశంకు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పొన్నాడ సర్పంచ్ దావీదు మాట్లాడుతూ, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం పథకాలను ప్రజలకు వివరించి, మళ్లీ ఎమ్మెల్యేగా పెండం దొరబాబును, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఆనాల సుదర్శన్, మండల కన్వీనర్ల అధ్యక్షులు ఉమ్మిడి జాన్, ఎంపీటీసీ జ్యోతుల బాబులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జరగడం జరిగింది. మన పెద్దలు పార్టీ అధ్యక్షుల వారు ఆనాల సుదర్శన్ గారు, అలాగే గౌరవ ఎంపీపీ కారేసుదా శ్రీనివాసరావు గారు, అలాగే గౌరవ అగ్రికల్చర్ చైర్మన్ జ్యోతుల బాబులు గారు, మండల కన్వీనర్ జాన్ గారి ఆధ్వర్యంలో మా పన్నాడు పంచాయత్ గ్రామంలో ఈ మీటింగ్ జరగడం జరిగింది. ఈ మీటింగ్ సారాంశం ఏంటంటే, జగన్ గారు మా దొరబాబు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మా ఎమ్మెల్యే గారిని 2024లో, అలాగే మన జగన్ గారిని మనం గెలిపించుకునే దిశగా మేమందరం అడుగులు వేస్తూ ఉన్నాము. ప్రతి ఇంటికి వెళ్ళి గృహ సారథులకి వాలంటీర్లు కలుపుకుని వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ఈ మన ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలని ప్రజలకు చేరువగా ఏ విధంగా అందింది అని దాని మీద క్లారిఫికేషన్ ఇస్తూ, ప్రతి ఇంటికి వెళ్ళి జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది, గత ప్రభుత్వాలకి జగన్ గారి ప్రభుత్వాలకి తేడా ఏంటి అని వివరించి 2024 ఎలక్షన్కి సన్నద్ధం కావాలని మేమందరం పెద్దలందరూ దిశానిర్దేశం చేయడం జరిగింది. మేము ఆ దిశగా మేమందరం కూడా 2024లో మన గౌరవ ఎమ్మెల్యే గారిని మనం అలాగే ముఖ్యమంత్రి గారిని గెలిపించుకుని ముందుకు నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పార్టీ అధ్యక్షులు గారు ధర్మవరం ఆదేశం మేరకు గత 1 తారీఖు నుంచి ఈరోజు వరకు కూడా సచివాలయ కన్వీనర్లతో కోసాదులు, అలాగే పార్టీ కార్యకర్తలు, పార్టీ లీడర్స్తో మీటింగ్ ఏర్పడం జరిగింది. అదే రోజు ఉదయం కొండవరంలో 9:00 మీటింగ్ పెట్టాం. అలాగే 10:30కి కొండ పంచాయతీ మన సుదర్శన్ గారు, అలాగే ఎంపీపీ గారి ఆధ్వర్యంలో మన గ్రామ సర్పంచ్ దావీ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం జరిగింది. కోసాదులతో ఏంటంటే, ఇప్పటి వరకు ఒక ఎత్తు ఇప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలు నిరసనంగా పెట్టి వాలంటరీ కోసార్థులు, పార్టీ సచివాలయ కన్వీనర్లు, పార్టీ గ్రామ పెద్దలతో ప్రతి డోర్ టు డోర్ ఈ యొక్క జగన్ చేసే పథకాల ద్వారాగా ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఈ యొక్క డోర్ టు డోర్ స్టెక్కర్ అందించడం, అలాగే వారి యొక్క యోగ సామాను సంక్షేమ పథకాలు ఏ విధంగా వెళ్తున్నాయి, దాని ద్వారా తృప్తి కలిగేదా లేదని చెప్పి వారి యొక్క సమాచారం తీసుకొని ఎన్ని అప్డేట్ చేస్తూ పార్టీకి సమాచారం ఇస్తాం. ఎంత కూడా మాకు గౌరవ ఎమ్మెల్యే గారు పూర్తిగా కార్యకర్తలు వెళ్ళి చెప్పమని చెప్పారు. ఈ కార్యక్రమం 3వ రోజుని ఈరోజు పొన్నాడ గ్రామంలో జరుగుతుంది. మరి తుది కార్యక్రమం మన పార్టీ పరిస్థితి వారు, అలాగే మా ఎంపీపీ గారు పొన్నాడ సర్పంచ్ గారు కూడా చెప్తారు.